నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చిల, జివా ఫర్టిలిటీ సెంటర్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి? దీని వల్ల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావచ్చా? సంతానలేమి సమస్య కావచ్చా? మెటబాలిక్ సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ కండిషన్స్. ఈ కండిషన్స్ ఏంటి? హార్ట్ డిజీజ్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, type 2 disease, డయాబెటీస్ రావచ్చు. ఈ కండిషన్స్ వల్ల, సో ఈ కండిషన్స్ ఏంటి అనేది చూద్దాము. 5 కండిషన్స్ ఉంటాయి. ఈ 5 కండిషన్స్ లో 3 కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మనకి మెటబాలిక్ సిండ్రోమ్ డిసార్డర్ లేదా రిస్క్ అనేది ఎక్కువ ఉందని తేల్చడం జరుగుతుంది. సో ఫస్ట్ రిస్క్ ఏంటి? అబ్డోమినల్ ఒబేసిటీ. పొట్ట చుట్టూ చాలా ఫ్యాట్ ఉందనుకోండి, వేస్ట్ సర్కంఫరెన్స్ లాగా చెక్ చేస్తారు, అంటే టేప్ తో ఏముంది సర్కంఫరెన్స్ అని చెక్ చేస్తారు, బట్టలకి మెజర్ చేసినట్టు. సో అది అబ్డోమినల్ ఒబేసిటీ, ఏజ్ లో ఎక్కువ ఉన్నప్పుడు అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. నెక్స్ట్ హై బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ రీడింగ్ నార్మల్ రేంజ్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అంటే 130/85 mmHg కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటారు. సో ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్. మూడోది హై బ్లడ్ షుగర్ లెవెల్స్, ఎలివేటెడ్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నప్పుడు, అంటే 100 mg/dL కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు లేదా ప్రీ డయాబెటిక్ డయాబెటీస్ వచ్చే సూచనలు ఉన్నాయి అనేది మూడో రిస్క్ ఫ్యాక్టర్. నాలుగోది హై ట్రైగ్లిసరైడ్స్. ట్రైగ్లిసరైడ్ లెవెల్ బ్లడ్ లో ఎక్కువ ఉందనుకోండి, 150 mg/dL కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఐదోది లో HDL. లో HDL అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్, దీన్ని యూజువల్ గా గుడ్ కొలెస్ట్రాల్ కూడా అంటాము. ఇది పురుషుల్లో 40 mg/dL కన్నా తక్కువ ఉండాలి, మహిళల్లో 50 mg/dL కన్నా తక్కువ ఉండాలి. సో ఈ 5 రిస్క్ ఫ్యాక్టర్స్ లో 3 రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైనా ఉన్నాయనుకోండి, వాళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్టు వీటి కాంప్లికేషన్స్ రావచ్చు. ఏం కాంప్లికేషన్స్ చెప్పాను చూడండి, హార్ట్ డిజీజ్, డయాబెటీస్, స్ట్రోక్ ఇవన్నీ రావచ్చు. సో ఇంప్లికేషన్స్ ఏంటి అంటే, ఇవి ఉంటే ఫీమేల్స్ లో, ఆడోళ్ళలో ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి? పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు పాలిసిస్టిక్ సిండ్రోమ్ ఎక్కువ ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. ఎందుకంటే ఇన్సులిన్ ఉంటుంది, ఒబేసిటీ ఉంది, ఇవన్నిటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము, హైపర్ ఇన్సులినీమియా అవ్వడం అంటే ఎక్సెస్ ఇన్సులిన్ జనరేట్ అవ్వడము, లేదా హైపర్ ఆండ్రోజినిజం అంటే మేల్ హార్మోన్స్ ఏవైతే తక్కువ ఉండాలి అవి ఎక్కువ అయిపోవడము, వీటన్నిటి వల్ల అండం విడుదల కాకపోవడము లేదా కరెక్ట్ గా రెగ్యులర్ గా అవ్వకపోవడము, సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉంటే ఓవిలేటరీ డిస్ఫంక్షన్ ఉంటుంది, అండం అనేది సరిగా విడుదల కాకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అవుతున్నాయి. దీనివల్ల ఎలా, ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలో తెలీదు, ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. సో ఈ కన్ఫ్యూజన్ లో ప్రెగ్నెన్సీ కూడా డిలే అవ్వచ్చు. ఎండోమెట్రియల్ డిస్ఫంక్షన్. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఎంబ్రియో ఇంప్లాంటేషన్ సరిగా అవ్వదు, ఎందుకంటే ఎండోమెట్రియం గర్భసంచి పొర అనేది సరిగా రెడీ అవ్వదు. సో ఇందులో ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి, లేదా ఇంప్లాంటేషన్ అయిందే అనుకోండి, పిండం అతికింది అనుకోండి, మిస్కారేజ్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళల్లో ఇన్ఫ్లమేషన్, వాప్ అనేది ఎక్కువ ఉంటుంది మెటబాలిక్ సిండ్రోమ్ పేషెంట్స్ లో. దీనివల్ల కొన్ని జీన్స్ ప్రోటీన్స్ సరిగా ఎక్స్ప్రెస్ చేయలేవు. ఏ రోల్కైతే, ఏ ఫంక్షన్కైతే అవి ఉంటాయో అవి సరిగా పనిచేయలేవు. దీనివల్ల కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ వగైరా రావచ్చు. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ కూడా రావచ్చు అండి. జెస్టేషనల్ డయాబెటీస్, అంతే కదా, డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ వస్తుంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. ప్రీ ఎక్లాంప్సియా అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ ఎక్కువ ఉండడము, ప్రీ టర్మ్ బర్త్ టైం కన్నా ముందే డెలివరీ అయిపోవడం అనేవి కూడా కాంప్లికేషన్స్. ఈ లా ఉన్న వాళ్ళు, అబ్డామినల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఈ సెక్స్ హార్మోన్స్ అంటే ఎలాంటివి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ SHBG అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్, అది కూడా డిస్టర్బ్ అవుతుంది. మెన్స్ట్రువల్ సైకిల్స్ బాగుండకపోవడం వల్ల సంతానలేమి సమస్య కావచ్చు ఆడోళ్ళలో. సో పురుషుల్లోనే ఈ 5 రిస్క్ ఫ్యాక్టర్స్ లో 3 ఉన్నాయి అనుకోండి, లేదా అన్ని ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు కాంప్లికేషన్స్ ఏముంటాయి? స్పర్మాటోజెనిసిస్ లో స్పర్మ్ క్వాలిటీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వీళ్ళలో ఏంటంటే స్పర్మ్ ప్రొడక్షన్ సరిగా అవ్వకపోవడం, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, టెస్టోస్టెరోన్ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు. దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ ను క్వాలిటీ దెబ్బతింటాయి. వీళ్ళలో క్వాలిటీ అంటే కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ అనేది బాగుండకపోవడం జరుగుతుంది. ఇవి కాకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఉంటుంది. దీనివల్ల సెక్షువల్ ఇంటర్ కోర్స్ బాగుండకపోవడం, అందుకనే రెగ్యులర్ గా ట్రై చేయకపోవడం వల్ల కూడా సంతానలేమి సమస్య కావచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఉంటాయి. మెటబాలిక్ సిండ్రోమ్ పేషెంట్స్ లో టెస్టోస్టెరోన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అన్నాను కదా, దీనివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ సరిగా అవ్వకపోవడం అనేది జరుగుతుంది. వీళ్ళల్లో కూడా ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఉంటాయి, దీనివల్ల కూడా ఈ ఫర్టిలిటీ సరిగా ఉండకపోవడానికి
ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఏముంటాయి, పురుషుల్లో టెస్టోస్టెరోన్ అనేది సరిగా జనరేట్ అవ్వదు, ఈస్ట్రోజన్ అనేది స్టోర్ అవుతా ఉంటుంది. దీనివల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల ఈ గొనాడ్రోట్రోపిన్ సెక్రీషన్ అంటే FSHLH అనే హార్మోన్స్ సరిగా రిలీజ్ అవ్వవు. ఈ టెస్టోస్టెరోన్ లో ఉండడం వల్ల కణాలు అనేవి కూడా సరిగా పెరగవు, పెరగకపోవడమే కాదు మెచ్యూర్ కూడా అవ్వవు. సో ట్రీట్మెంట్ ఏంటి? ముందుగా అసలు కాంప్లికేషన్స్ ఏంటి, ఇలా ఉండడము, హైపర్ టెన్షన్ ఇవన్నీ కదా. సో లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎలాంటివి? వెయిట్ లాస్, వెయిట్ లాస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా. మీరు హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంటే సాల్ట్ తగ్గించడము, మసాలాలు తగ్గించడము, వెయిట్ ఎక్కువ ఉంటే అబ్డామినల్ వెయిట్ అన్నాను కదా పొట్ట చుట్టూ, అప్పుడు వెయిట్ లాస్ చేయడం, ఇవన్నీ చేస్తే మెటబాలిక్ సిండ్రోమ్ తప్పకుండా మేనేజ్ అవుతుంది. ఫర్టిలిటీ అవుట్కమ్స్ కూడా బాగుంటాయి, అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెయింటైన్ అయింది అనుకోండి, ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనుకోండి, హార్మోన్ లెవెల్స్ బాగా వచ్చినాయి అనుకోండి, అలాంటప్పుడు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇద్దరులో బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇవన్నిటితో పాటు ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ ఇస్తారు, అంటే మెడికేషన్స్ ఇస్తారు. ఈ మెడికేషన్స్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి, లేదా మీకు PCOS ఉన్నప్పుడు ఈ PCOS కంట్రోల్ చేయడానికి, అంటే మెట్ఫార్మిల్ అలాంటివన్నీ కూడా ఇస్తారు. ఇవన్నీ చేస్తూ కూడా ఏజ్ బట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు ART అంటే IVF ద్వారా కూడా ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. సో మెటబాలిక్ సిండ్రోమ్ అంటే పెద్ద ఒక కలెక్షన్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే లావు ఉండడము, హైపర్ టెన్షన్, షుగర్ ఎక్కువ ఉండడము, కొలెస్ట్రాల్ బాగుండకపోవడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి ఏంటి తెలుసుకొని మీరు లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేస్తే సగానికి సగం ప్రాబ్లమ్స్ పోతాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇన్ఫ్లమేషన్, ఎరెక్టైల్ ఇష్యూస్ ఇవన్నీ పోతాయి. ఇవన్నీ అవ్వట్లేదన్నప్పుడు కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. తప్పకుండా మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు సలహా ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.